వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కరోనా. రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి అంశం, సెకండ్ వేవ్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడి చేయలేనటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? సీనియర్ నేతలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అలాగే ఈ రోజు వైజాగ్ సంబంధించి చూసుకుంటే ప్రముఖ రాజకీయ నాయకులు సబ్బం హరిగారు కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో కరోనాని అదుపు చేయడానికి గల కారణాలు ఏం చెప్తారు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి సామాన్యుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని దీని నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి అలాగే సైక్రాటిస్ట్ డాక్టర్ ఎన్వి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. నమస్తే అండి అమర్నాథ్ రెడ్డి గారు. రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనాను ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు జరిగినటువంటి వైజాగ్ లో చనిపోయినటువంటి సబ్బం హరిగారి మృతి పట్ల ఏం చెప్తారు? కరోనా చాలా తీవ్రమైన భయంకరమైన సమస్య ఏం కాదండి. అంటే ఇక్కడ భయంకరమైన ఎందుకంటున్నానంటే కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోయేదేం లేదండి. ఇప్పటి వరకు మన దేశంలో చూస్తే 2% మాత్రమే చనిపోతున్నారు. అయితే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియనంత అయోమయ పరిస్థితుల్లో జనం నెట్టివేయబడుతున్నారు. దీనికి కారణం కరోనా సమస్య కంటే కరోనా సమస్యను ఎదుర్కోవడంలో మన వైఫల్యాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. వైఫల్యం అని ఎందుకంటున్నానంటే ఇది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇది నిన్న మొన్న రాలేదండి. హఠాత్తుగా ఇదేదో తుఫాను వచ్చినట్లు భూకంపం వచ్చినట్లు రాత్రికి రాత్రి రాలేదు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఈ సమస్య మనల్ని వేధిస్తుంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వాళ్ళు ముందే వ్యాక్సిన్స్ అవన్నీ తీసుకొని వేసి వాళ్ళని రక్షించుకుంటుంటే మన దేశంలోనే వ్యాక్సిన్ వేసి తయారు చేసిన వాటిని మనం అమ్ముకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాం. ఇది కేంద్ర ప్రభుత్వం తప్పుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది అని అంటున్నామంటే ఆక్సిజన్ దొరకడం లేదు. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కరోనా సమస్య తీవ్రమైనప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, అంటే లంగ్స్ లో ఊపిరితిత్తుల్లో వచ్చే సమస్య వల్ల ఆ సమయానికి ఆక్సిజన్ అందించలేకపోతున్నాం. ఈ ఆక్సిజన్ తొలి నుంచి మనం జాగ్రత్తలు తీసుకొని ఎందుకు చేయడం లేదు? చాలా చోట్ల ఆక్సిజన్ ప్లాంట్స్ సరిగ్గా పనిచేయడం లేదు, లేదా హాస్పిటల్లో ఆక్సిజన్ గొట్టాలవి పైప్ లైన్స్ సరిగా పనిచేయలేక ప్రెజర్ లేక ప్రెజర్ అందక చనిపోతున్నారు. మొన్న హిందూపురంలో 8 మంది కేవలం ఆక్సిజన్ కొరత వల్లనే చనిపోయారని వాళ్ళ తల్లిదండ్రులందరూ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి మీద పడి ధ్వంసం చేసి అద్దాలు పగులు పెట్టి గొడవ చేశారు. నిన్ననే ఒక వీడియో వైరల్ అయింది శ్రీకాకుళం జిల్లాలో. పాపం ఒక అతను కరోనా వచ్చి ఆక్సిజన్ అందక పరిగెట్టొచ్చి కింద పడి దొర్లుతుంటే నీళ్ళైనా తాపిస్తామంటే జనం ఎవరు ముట్టుకోవడానికి భయపడుతున్నప్పుడు ఆఖరి నిమిషంలో కూతురు పరిగెట్టికెళ్ళి ఆయన గొంతులో గుక్కడి నీళ్లు పోస్తే ఆయన నీళ్లు తాగి ఇది ఆఖరి రుణం అనుకున్నారేమో మృతి చెందారని. అంటే మన పాత రోజుల్లో తులసి తీర్థం పోసేవాళ్ళు, అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడ మంచం పట్టి ఉంటారు, ఆఖరిలో అలా అలా ఉండి నేను ఇంకా చనిపోయే దశ వచ్చింది అంటే అప్పుడు తులసి తీర్థం పోయడం మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. ఇప్పుడు ఈ నీళ్లు పోసే వాళ్ళు కూడా లేరండి. ఈ దారుణం ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్లక్ష్యం, ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు దోపిడీ. అంటే మంచి వాళ్ళు కూడా ఉన్నారండి, ఇక్కడ కొంతమంది చాలా సేవ చేసే వాళ్ళు, తప్పుగా అర్థం చేసుకోకండి, ప్రైవేట్ హాస్పిటల్లో చాలా సేవలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది డబ్బు కోసం. దీంతో లేని పోనువి చేసి గందరగోళం సృష్టిస్తున్నారు. టాబ్లెట్స్ దొరకవు, ఆక్సిజన్ దొరకదు, ఇప్పుడు ప్రభుత్వం చాలా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ మాట్లాడేటప్పుడు అదేంటండి పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతుంది, బ్లీచింగ్ చల్లితే చాలు అన్నారు. నిజానికి పారాసెటమాల్ ఇప్పుడు కూడా వాడతాను, అప్పుడు వాడతాం, ఎప్పటికి వాడతాం. అంటే ఇక్కడ పారాసెటమాల్ చెప్పేస్తే ఆగిపోతుంది అనుకుంటే ఆ బ్లీచింగ్ ఎక్కడన్నా చల్లుతున్నారండి?
తిరుపతి స్మార్ట్ సిటీ అంటారు. ఎక్కడ తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లేదా ఆ టిటిడి ఆఫీస్ ఒక 10 వీధుల్లో అలా వదిలేసి బ్లీచింగ్ చల్లుతారు. మారుమూల ప్రాంతాల్లో అస్సలు పట్టించుకునేవాడే లేదు. ఇక్కడ మళ్ళీ అడగచ్చు, బ్లీచింగ్ చల్లితే కరోనా తగ్గిపోతుంది? ఎక్కడైనా ఎవరైనా ఉమ్మేసి ఉంటారు, ఆ దారిలో పోతే దగ్గుంటారు, పడి ఉంటాయి. అవసరం అండి? ఏ అంటే పరిశుభ్రత దీనికోసమే కదా అవసరం. ఇవేమి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలా ఉంది. ఇది చూస్తే భయం వస్తుందండి. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, ఎట్లా ఉంటుందంటే ప్రజలకి అక్కడ వాళ్ళు చనిపోయారు, ఇక్కడ వీళ్ళు చనిపోయారు. మొన్న ఒక అమ్మాయి ఇక్కడ తిరుపతిలో బీటెక్ ఎగ్జామ్స్ రాసి సాయంత్రం వెళ్తుంది కోడూరు దగ్గర, రాజంపేట దగ్గర అయితే వాళ్ళ ఊరు. అమ్మాయి తలనొప్పి జ్వరం వచ్చిందని వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఫారెన్ లో ఉన్నారు, ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఆయన నేను ఇట్లా లైవ్ ప్రోగ్రామ్ లో అంటే విపరీతంగా మెసేజ్లు పెడుతున్నారు, సార్ నాకు కాళ్ళు చేతులు ఆడడం లే, ఊపిరి అందడం లే, నా కూతురు ఏమైపోతుంది అని. లైవ్ అవుతేనే ఆయనతో ఫోన్ చేసి మాట్లాడితే భయపడుతున్నారు. అతనికి అక్కడ చెమటలు పడుతున్నాయి, వణుకుతున్నాడు. ఆ తర్వాత నేను చెప్పి ఏం పర్వాలేదు డాక్టర్ దగ్గర పండి, నేను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అయ్యా అమ్మాయి ఎక్కడన్నా ఉంటే మరీ తలనొప్పి ఒళ్ళనొప్పులు ఉంటే ఒక పారాసెటమాల్ మెడికల్ స్టోర్ లో తీసి వేసుకొని బస్సు దిగుతానే డాక్టర్ దగ్గరకు నేను ఇట్లా ఈ టాబ్లెట్ కూడా వేసుకున్నానని చెప్పమనండి, పరిశీలించి పరీక్షలు చేసి సరైన మందులు ఇస్తాను, తర్వాత బ్లడ్ టెస్ట్ వెంట చేసి మైల్డ్ గా ఉంది ఏమి ఇబ్బంది లేదని చెప్తే కొంత ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎక్కడో తలనొప్పి జ్వరం వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో విదేశాల్లో ఉంటే అక్కడ కూడా వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. అంటే ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియనంత దారుణ పరిస్థితులు వస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు హాయిగా ఇంట్లో కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. చాలా మంది అనుకోవచ్చు ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఏ ధైర్యం చెప్పడానికి రాలేరా? ఎన్నికల కోసం ఊరూరుగా తిరిగిన మంత్రులు హాస్పిటల్ దగ్గరికి తిరగడానికి ఏంటండి, వేల మందిని వెంటేసుకొని తిరిగిన మంత్రులు, జనాల్లో ఊరేగింపులు చేసిన మంత్రులు, ఎవరైనా ఇప్పుడు ఏ హాస్పిటల్ దగ్గరికైనా వెళ్ళి పూర్తిగా వాళ్ళు వేసుకోండి పీపీటీ కిట్స్ అన్ని వేసుకుని లోపలికి వెళ్ళి ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పండి. ఈ ఎమ్మెల్యేల్లో డాక్టర్లు ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు అందరూ ఉన్నారు, ఏం చచ్చిపోమండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే ప్రజలకి ధైర్యం చెప్పాలి, అవగాహన కల్పించాలి, నివారణ చర్యలు చేపట్టాలి, తక్షణం పరీక్షలు చేయాలి, వెంటనే సరైన మందులు అవన్నీ ఇవ్వగలిగితే మనం ఈ కరోనాని కొంత అయినా కట్టడి చేయగలమండి, అంటే ప్రాణాలు కాపాడగలం. ఇవేమీ చేయలేని స్థితిలో ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఇది మన దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయంటే చాలా బాధపడాలి. ఇంకా మీరు అన్నట్టు ఇలాంటి దారుణం వల్ల ఒక సీనియర్ నేత, నేను కూడా చాలా అభిమానిస్తాను సబ్బం హరి గారిని, ఆయన విశ్లేషణలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయనలో నైతిక నిబద్ధత ఉంది, అవగాహన ఉంది, అనుభవం ఉంది, విశ్లేషణాత్మక శక్తి ఉంది, కాబట్టి ప్రతి విషయాన్ని చాలా చక్కగా విశ్లేషిస్తారు. చూడండి, ఆయన దగ్గర డబ్బుంది, అన్నీ ఉన్నాయి, కానీ బతకలేకపోయాడంటే చాలా బాధేస్తుందండి. అంటే ఎవరైనా పేదవాడైనా ఈయనైనా ఇంత ఉండి మనం ఎందుకు బతకలేకపోతున్నాం, ఈ కరోనా వస్తే ఎందుకు చనిపోవాల్సి వస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు. నేనేం డాక్టర్ని కాదు కానీ సైకాలజిస్ట్ని, ఫార్మసిస్ట్ని కూడా, మందులు వాటి మీద అవగాహన ఉంది. నిజానికి చాలా చిన్న చిన్న చిట్కా వైద్యాలతో తగ్గిపోతుంది అండి ఇది. అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటే కరోనా ఎవరిని ఏమీ చేయదు అనేది అందరికీ తెలిసిందే. ఈ భయం భ్రాంతులకు గురైనప్పుడు ఎక్కువ అయిపోతుంది, ఊపిరి అందడం లేదు, ఇంకా మనం బతుకుతామో చస్తామనే భయం మరింత ఉంది. కాబట్టి మనం అంటే ఇంత చెప్పుకొచ్చేది సబ్బం హరి గారు కానీ లేకపోతే ఇంకా చాలా మంది చనిపోయారు, గొప్పవాళ్ళు పేదవాళ్ళు అందరినీ కాపాడుకోలేకపోయే దారుణమైన పరిస్థితులు మనసును పిండేస్తున్నాయండి, కృంగదీస్తున్నాయి, బాధపడాల్సి వస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని కట్టడి చేయడానికి మీరు అన్నట్టు ఆ నాలుగు కారణాలే ముఖ్య కారణాలు అంటారా, ఇంకేమన్నా చేయాలంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనాని ఎదుర్కోవడంలో అందరికీ తెలుసండి, ప్రజలు గుమి కూడకూడదు, ఒకరినొకరు ముట్టుకోకూడదు, కనీసం 6 అడుగుల దూరం పాటించాలి,
పరిశుభ్రంగా ఉండాలి. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అంటు వ్యాధి కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇది ప్రజల్లో కూడా చైతన్యం కలగాలి, ప్రజలు కూడా ఇవన్నీ పాటించాలి. ప్రజలు అలా సరిగా చేయలేనప్పుడు ప్రభుత్వం కట్టడి చేయాలండి. అంటే పరిమిత సమయంలో కొంత లాక్డౌన్ లాంటిది, అంటే పూర్తిగా ఇప్పుడు లాక్డౌన్ పెడితే కూడా ప్రజలు తట్టుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఏడాది నుంచి చాలా మందికి బతుకు తెరువు కష్టమై ఉంది. దాన్ని జాగ్రత్తగా చేయాలండి. చాలా ఉద్యోగాలన్నీ కూడా వర్క్ అట్ హోమ్ అని చేయొచ్చు. చాలా ఉద్యోగాలకి వీధుల్లోకి వెళ్ళాల్సిన పనిలే. వీధుల్లోకి వెళ్ళి పని చేయాల్సిన వాళ్ళంతా పేదవాళ్ళండి. దాదాపు వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వం. ఇట్లా పేదవాళ్ళకి ఎందుకు డబ్బులు ఇప్పుడు ఇవ్వకూడదండి? ఆవిడి ఈవిడి ఏదేదో పథకాలు చెప్పే వాళ్ళు ఆశ్చర్యం ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు మన మన దేశంలో ఎక్కువ జిఎస్టి వసూలు చేస్తున్నారు ప్రపంచంలో, కానీ వ్యాక్సిన్లు అమ్ముతున్నాం, వ్యాపారం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. కొన్నాళ్ళు ఫ్రీ అంటారు, కొన్నాళ్ళు రాష్ట్రాలు భరించాలంటారు, రాష్ట్రాలు మీరు భరించండి. సాకులు చెప్పుకుంటారండి. ఒక ఇంత పెద్ద దేశంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యాక్సిన్లు ఫ్రీగా సప్లై చేయలేరా? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మనం ఇదే బాధల్లో ఉండాలి. ఏమి యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ దొరికితే అక్కడ నుంచి వ్యాక్సిన్స్ తెప్పించండి, తెప్పించాలండి, ప్రయత్నం చేయండి. ఎన్ని విధాల వీలైతే, అంటే ఇక్కడ ఆక్సిజన్ పైపులే రిపేరు సరిగా చేయలేని ప్రభుత్వం ఎక్కడి నుంచో తెప్పిస్తుంది అనేది మనమేమి ఆశించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేస్తూ ప్రజల్లో బాగా అవగాహన కూడా కల్పించాలండి. అంటే జాగ్రత్త చెప్పాలి, భయపెట్టడం కాదు, అవగాహన కల్పించాలి. ఎక్కడైనా చిన్న ఎవరికైనా దగ్గో జ్వరమో జలుబో వస్తే వెంటనే వాళ్ళకు పరీక్ష చేసి తక్షణం చెప్పగలగాలి. ఇప్పుడు మనకున్న ఈ టెస్ట్లు అనే 2-3 రోజులు అవుతుందండి. ఈ 2-3 రోజులు చూద్దాము వస్తుందా లేదా, నెగిటివ్ పాజిటివ్ చెప్తే ఈ 2-3 రోజుల్లోనే ముదిరిపోయి ఆ వైరస్ లంగ్స్ లేక వెళ్ళిపోయినప్పుడు ఈ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు సీరియస్ గా హాస్పిటల్కి వెళ్తున్నారు. అంటే ఈ జస్ట్ ఆ సింప్టమ్స్ కనిపిస్తేనే వెంటనే వాళ్ళకి చికిత్స ప్రారంభించాలండి. ఇప్పుడు మామూలు సాధారణ మందులు వేసుకుంటుంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు, కొంపలు మునిగేదేం లేదు. ఆ జాగ్రత్తలు తీసుకున్న వల్ల, అంటే మనం అందరూ చూస్తున్నాం ఆవిరి పట్టండి అంటే ఒక డాక్టర్ ఆవిరి ఎందుకు అంటాడు, ఇంకొకడు ఇంకోటి కాదండి. ఆవిరి పట్టిన చిట్కా వైద్యాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని నేను అనుభవంలో చూస్తున్నాను. అంటే ఇక్కడ చాలా మంది నాకు తెలిసిన ఒక కుటుంబం కేవలం హోమియో పిల్స్ వేసుకొని కరోనా వస్తే బయటపడ్డారండి. చిన్న అవన్నీ కూడా ఒక 300-400 రూపాయలతో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆ హోమి వేసుకొని బయటపడిన వాళ్ళు నాకు తెలుసు. అంటే మనం ఏ వైద్య విధానము ఇది గొప్ప అది గొప్ప అనకుండా అన్నింటినీ మనం అన్వయించుకొని సీరియస్ అయినప్పుడు ఆక్సిజన్ లాంటిది పెడుతూ లంగ్స్ మీద చూస్తాం. మిగతా అవన్నీ కూడా మామూలు జలుబు దగ్గు జ్వరము ఇవి వీటికి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు అందిస్తుంటాం, ఆ చికిత్సలు సకాలంలో అందించాలి. తక్షణం అందించగలిగితే దీన్ని మనం నివారించవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.